lovely. Hi, beauty. Hi, naughty. Come here. Give me the more kisses. I want more. Maharaja. Maharaja. Maharaja! ఎం మంత్రి ఎం మంత్రి అంటే తప్పుగా అర్థం చేసుకోండి. ఎం మంత్రి అంటే మహామంత్రి. వాట్ ఆర్ యు టాకింగ్? అందమైన అమ్మాయిలు నా కల్లోకి వచ్చి ముద్దులు పెడుతూ ఉంటే వై ఆర్ యు డిస్టర్బింగ్? వై ఆర్ యు లేపింగ్? మహారాజా, ఉదయాన్నే తాయిది కట్టుకోకపోతే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంటారు. మీకు కళ్ళలు అవసరమా? నేను ఈ మంచాల దేశానికి రారాజుని. నా వీరత్వం గురించి, పౌరుషం గురించి నీకేం తెలుసు? మీలో ఉన్నది వీరత్వం శూరత్వం కాదు మహారాజా, మీలో ఉన్నది బీపీ, షుగర్, నరాల వీక్నెస్. ఇంతకు మహారాజా, ఈ మీస వెంటి ఈ పక్క పడుకొని ఉంది, పక్క లేచుంది. ఈ వైపున వయసులో ఉన్నప్పుడు లేపాం, ఇది వయసు ఉడికిపోయిన తర్వాత దింపేశాం. ఏంటి మీసం? మీసం, ఓకే ఓకే ఓకే. ఇలా పడిపోతే ఇంకా రాజ్యాన్ని ఎవరు లేపుతారు మహారాజా? నేను లేకపోతేనేమి, నా యువరాజు ఉన్నాడు కదా సుందరరాజా. మీ సుందరరాజా రాజ్యంలో చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. ఏం పనులు చేస్తున్నాడు? ఆయన కన్నా మహారాణి పిలిపించండి, ఇద్దరు కలిపి చెప్తాను. జస్ట్ ఏ మినిట్. ఏ బేబీ మహారాణి, కమ్ హియర్. రాజ్యంలో నాట్యగతిని పిలిపించమని లేదు, మీ మహారాణి పిలిపించమని చెప్పాను. ఎం మంత్రి? మహామంత్రి. వాట్ ఆర్ యు టాకింగ్? హోల్డ్ యువర్ టంగ్. హూ ఇస్ కలికత్తే? మహారాణి. ఓ దరిద్రం, అత విధి. మీ కొడుకేమో ఈ రాజ్యానికి సెట్ అవ్వలేదు, ఈవిడేమో మీకు సెట్ అవ్వలేదు. ఈ రాజ్యానికి నీ మంత్రిగా సెట్ అయ్యానో నాకు లేదో నాకే అర్థం కావట్లేదు. చిచ్చి మహామంత్రి. మహారాజు నన్నేమైనా ఆయన, ఆయన ఏమైనా అను, నా పుత్రరత్నాన్ని మాత్రం ఏమనకు. అవును, ఆడు నా కొడుకు. నీ కొడుకు నేను చెప్పానా? నా కొడుకాడు. ఏమంటావు మహామంత్రి? నేనేమంటాను, కరెక్టే అండి. ఏం కొడుకు అండి, ఏం యువరాజు అండి? మహామంత్రి, నా పుత్రరత్నం గురించి నేను చెప్తా. వాడి కళ్ళల్లో రాజసం ఉంటుంది, వాడు కత్తి తిప్పడంలో పొగరుంటుంది, వాడు అడుగు పెడితే పవర్ ఉంటుంది. అది నా సుందరాంగుడు అంటే. ఏం గొప్పతనం అండి మీ కొడుకు గురించి. రాజ్యంలో ఉన్న ఏ అమ్మాయిని వదిలిపెట్టట్లేదు, ఒక్కసారి గుడి పెట్టి బాణం వేస్తే కత్తం ఇంకా. మరి ఇప్పుడు ఏమి ఏం చెయ్యాలి? ఒకటే ఉన్న ఐడియా, వెంటనే యువరాజా వారికి స్వయంవరం ఏర్పాటు చేసి పెళ్లి చేసేద్దాం. అమ్మయ్యో, వాడికి పెళ్లి అన్నా స్వయంవరం అన్నా అస్సలు ఇష్టం ఉండదు మహామంత్రి. మహారాజా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పండి. చుట్టుపక్కల ఉన్న అనుకొని రాజ్యాల నుంచి కొంతమంది యువరాజులను ప్రవేశపెడదాం. వాళ్ళలో ఎవరు ప్రతిభావంతులో మన యువరాజుతో కనిపెట్టమని చెప్దాము. ఎవరో ఒక యువరాజుని కనిపెడతారు కదా, అప్పుడు ఆ యువరానికి మన యువరాజుకి పెళ్లి చేద్దాం. బేస్ బేస్ మహామంత్రి, చాలా చక్కగా సెలవిచ్చారు. బాబు మంచాల రాజా, సుందర రాజా, నీకోసం మంచం రెడీగా ఉంది, రండి.